23వ తేదీన లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలని వెంగళ పట్టణ డివిజన్ సిఐటి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, ప్రభుత్వం ద్వారా కార్మికులకు నేరుగా అందించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలని, బోర్డు నిధులు దుబారా కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా భవన నిర్మాణ రంగ ప్రధాన కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి గురజల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. 23 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వెమ్లవాడ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఎన్నిసార్లు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ డివిజన్ సిఐటి కార్యాలయంలో పత్రికా సమావేశం సందర్భంగా రేపు 23వ తారీఖు నాడు సోమవారం నాడు రాష్ట్ర సిఐటి భవన నిర్మాణ రంగం సంఘం పిలుపులో భాగంగా, అన్ని కార్మిక సంఘాల పిలుపులో భాగంగా చెలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వేములవాడ డివిజన్ లోపల పట్టణ ప్రాంతం లోపల అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కాబట్టి ఈ పట్టణం నుంచి రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్ కార్యక్రమం పిలిపించిన క్రమంలో భాగంగా ఈ డివిజన్ నుంచి పట్టణం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అనేది ఒక పెద్దన్న పాత్రలుగా నడుస్తూ కాస్తో కూస్తో ఉపశమనం కలిగే విధంగా క్లయింట్లు వచ్చిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ లేబర్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కుట్రలు కుతంత్రాలతోటి ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పే ప్రతిపాదనను బేసరతిగా విరమించుకోవాలని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాల తరఫున ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి 23వ తారీఖు నాడు ఈ ధర్నా కార్యక్రమానికి హైదరాబాద్కు తరలి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి పట్టణంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు జిల్లా సిఐటి అనుబంధం భవన నిర్మాణ రంగం సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది.